చెప్పమ్మా ఎవర్ కొట్టేద్దాం అనుకుంటున్నావ్ మేము ఇగి రాజేంద్ర రాజేంద్రకి ఎందుకు ఏద్దాం అనుకుంటున్నావ్ ఏమి ఇత్తడ రూపాలు అయ్యత ఎవ్వనికి ఆనికే ఇత్తే తింటారే ఎరుగుతారు మాకు అద్దా మా కాలులు మేకాలకులాయే ముసలోళం అయితే ఇచ్చిన కుప్పిత్తే వాడే ఉంచుకోవచ్చే ఏం చేసినట్టు ఎవ్వడేం చేయలేపు ఈటెల రాజేందర్ గుర్తేందో తెలుసా ఇప్పుడు మా తెలుసు ఏం గుర్తు ఏం గుర్తు పూగుర్తు ఈటెల రాజేందర్ బాగానే చేసిండు ఆ ఊరికి కేనుగోళ్ళనేమో మంచిగా పక్క పెట్టి అన్ని తెచ్చే మాకెవడేం ఇచ్చాడు అంటాడు జాగలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఇప్పుడు మల్లూరు కత్తండి ఎత్తామని మేము ముందుకు వచ్చినాం ఇండ్ల వంట అన్నాం ఇండ్లు ఇచ్చినాం కేసీఆర్ ఇస్తాడు కదా ఇల్లు ఇస్తా అది ఇస్తా ఇది అన్నాడు కేసీఆర్ ఇచ్చిండు ఇడిచ్చిండు ఆడిచ్చిండు ఇద్దరు ఇచ్చిర్రు ఇద్దరు ఇస్తే మేము కూసుండి తింటాను అయ్యా మా పిల్లలు ఇండాలనే ఉన్నారు చదువుకొని మోటు కట్టం చేయమంటే కైకిలి మమ్మని చేయబోతారు వాళ్ళు కైకిలి మేము ఎంతకన్నా మంచి చేసి పెట్టాలి వాళ్ళకు మాకు రెక్కలు లేవు తెల్లబడ్డాయి రెక్కలు ఇక మాకు ఉన్న తింటాను లేడు వంట అన్నాం గంతే మరి ఏమనుకుంటుండ్రు ఇప్పుడు ఏమనుకునేది ఏం లేదు ఎవ్వరు చేస్తానన్న వాళ్ళకి ఓటేస్తాం ఇప్పుడు అందరు నేను చేస్తా నేను చేస్తా అని అంటారుగా ముందుకు రాని ముందుకు వచ్చినానికి ఇప్పుడు రేపు నేను నిలబడి నేను కూడా మీ ఊరికి మంచి చేస్తా అంటారు నా కేసు అవుట్ నీకా ఎవరు ముందు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తాం నేను ఎవరో తెలియదు నా మాటలు ఎట్లా నమ్ముతాం చేసినాక నమ్మా చేసినాక గెలిపిస్తేనే కదా నేను చేసేదా లేదా నువ్వు ఎక్కడ దొరుకుతావు గెలిపించినాక గెలిపించిన వాళ్ళు అవతల పడితే నువ్వు దొరుకుతావా గెలిపించినాక మాకు చేసినాకనే నీకు ఓటేస్తాం అంతవరకు నీళ్లు పట్టు సుక్కత్తలేవు మాకు నీళ్లు వీడికి 4 రోజులు ఆ నీళ్లు లేక ఓ కేసీఆర్ అంటారు మంచి నీళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి మను లేవు కేసీఆర్ గారిని వచ్చా మన ఒత్తు వాడేమి ఇచ్చిండు మాకు వీడేమి ఇచ్చిండు మాకు ఏం లేదు మాకు ఆ నీళ్ళలం అంటున్నాం ఆయనకు వచ్చారు వచ్చి ఉరిసి తరిసి నీళ్ళలం అంటున్నాం మేము మాకేమున్నాయా ఊళ్ళో పోన్నా వచ్చాడు ఇండ్లు కట్టించిండు జాగలు ఇచ్చిండు భూములు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మాకేం లేదు మేము ఏడు ఇంద్రమ్మ కట్టించిన గుర్చెల్లాలనే ఉంటానం మేము గండ్లనే భూములు గండ్లనే ఉంటానం మేము గవ్య నీళ్ళు తాగుతాను మాకు వీడు ఇయ్యలేదు వాడు ఇయ్యలేదు ఇప్పుడు ఎవడు ఇయ్యలే గెలిచినంతసేపు వస్తాడు చెప్తాడు అవతల పడతాను మాకు కంటికి గనబడేటోడు మాకు ఇచ్చిన వాళ్ళు లేడు అంతే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా ఏం లేదు సార్ నాయకులను 10 లక్షలు 5 లక్షలు ఇస్తే తెచ్చుకుంటారు తింటారు మామూలు దాడిస్తారు దాడిస్తారు మామూలు మాకేది లేక దొడ్డు బియ్యం అన్ని అక్కలు మొక్కలు మురిగిపోయిన బియ్యం పంపిస్తాండు పురుగులు పడ్డాయి గవ్వే తింటాన్నాం బతున్నాం అంతే ఇంకేం లేదు మాకు ఇప్పుడు ముందుకు వస్తే ఎవరు ముందుకు వచ్చినా కానీ మేము ముందుకు నడతాం నీకు ఇండ్లు ఇస్తాం భూములు ఇస్తాం జాగలు ఇస్తాం సీసీ రోడ్లు ఒప్పిస్తాం అన్నోనికే వచ్చినానికే ఓటేస్తాం అంతే మాకు ఇచ్చినాకనే ఓటేస్తాం అంత వరదక మేము ఓటే మేము వచ్చిన మంచిదే ఇంకంతే ఎవరు మా పిల్లలకు బాగు చేస్తే వాళ్ళకే ఓటేస్తాం మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి మా పిల్లలకు మా పెద్ద బిడ్డ ట్రైనింగ్ చేసి ఉన్నది నర్స్ ట్రైనింగ్ మేము ఏ సార్ దగ్గర పోయినా మమ్మల్ని కేర్ చేయలే ఇటల రాజేందర్ దగ్గర పోయి కూడా మేము తల్లి బిడ్డలము హుజరాబాదులో కాలు మొక్కినాము ఏ ఇప్పుడు ఏందమ్మా అని ఇటల రాజేందర్ అన్నాడు హుజరాబాదులో మమ్మల్ని ఎవరు కేర్ చేయలేదు ఇప్పుడు 5-6 ఏళ్ళ పాస్ అయి ఉన్నది మాకెవ్వరు నౌకరిస్తలేరు మా పిల్లలకు ఆధారు చెప్పిన వాళ్ళకి 10 ఓట్లు ఉన్నాయి వాళ్ళకే ఇస్తా కేసీఆర్ మా పిల్లలకు నౌకరు పెట్టితే కేసీఆర్కే ఇస్తా కేసీఆర్ ఏమో కాదంటున్నామా మేము.